हाय फ्रेंड्स, वेलकम टू राघव्स किचन। ई रोज नेनु बिय पिंडी तोटी दोसलु पोसुकोवडं चूपिस्तुन्नानु। एलागंटे ओक कप्पु बिय पिंडी तीसुकुन्नानु दीनिकी, अलागे ओक 2 स्पून्स बొంబాయి రవ్వ తీసుకున్నాను, सूजी అంటారు కదా బొంబాయి రవ్వ తీసుకున్నాను, దాంతో పాటు ఒక 2 స్పూన్స్ పెరుగు తీసుకున్నాను, పచ్చిమిర్చి చాలా సన్న ముక్కలు చేసుకున్నాను, అలాగే క్యారెట్ తురుము, కొత్తిమీర సన్నగా తురుముకున్నాను, అలాగే సొరకాయ కూడా సన్నగా తురుముకున్నాను, కరేపాకు కూడా సన్న ముక్కలు చేసుకున్నాను, ఉప్పు జీలకర్ర వీటన్నిటి తోటి ఆయిల్ కావాలి దోస పోసుకుందాం ఆయిల్ తోటి। ఎలాగో చూడండి, ఈ ముందుగా ఈ బియ్య పిండిని కప్పులో వేసుకున్నాను। బియ్య పిండి దీనిలోకి ఈ బాంబే రవ్వ వేస్తున్నాను, అలాగే పెరుగు కూడా వేసి అన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి। ముందుగా వాటర్ పోసి కలుపుతున్నాను। ఈ బియ్య పిండి బొంబాయి రవ్వ పెరుగు వేసుకున్న దాంట్లోనే ఉప్పు జీలకర్ర వేసి ముందు కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకుందాము। అలా పలచగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న దాంట్లో అన్ని వేసేసుకోవాలి। ఇందాక చూపించినవి ముందుగా సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేస్తున్నాను, పచ్చిమిర్చి అలాగే క్యారెట్ తురుము, సొరకాయ తురుము, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసేసి బాగా కలిపేసుకుంటున్నాను। దీంట్లో చిక్కగా ఉంది కదా, ఇప్పుడు ఇంకా వాటర్ పడతాయి, పల్చగా వేసుకుంటే చాలా బాగా వస్తాయి క్రిస్పీగా, చూడండి ఇలా కలుపుకున్నాను। దీంతో ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఇలాగే ఉంచేస్తాను, తర్వాత దోస వేసి చూపిస్తాను మీకు। నేను అన్ని వీడియోల్లో చెప్తున్నట్టుగానే మునగాకు ఇది పచ్చదైనా ఎండుదైనా ఏదైనా అన్నిట్లో యూస్ చేసుకోవచ్చు। దీన్ని కూడా దోసల పిండిలో కలిపేస్తున్నాను। ఇప్పుడు బెనం కాలిపోయింది, దోస వేస్తున్నాను, ఇది కూడా కలిపేసి ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసి దోస వేసేస్తున్నాను, చూడండి। దీన్ని ఇలాగా మినపట్టులాగా కాకుండా ఇట్లాగా కొంచెం దూరంగా కోసుకోవాలి। రొట్టె వేసిన ప్రతిసారి ఇలా కలుపుకోవాలి, ఎందుకంటే అడుగున బొంబాయి రవ్వ ఉండిపోతుంది నానింది, ఇలా దూరంగా ఇలా వేసుకోవాలి। చుట్టూతో కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఒక స్పూను, వెనక్కి తిప్పాక నేనేమి ఆయిల్ వేయట్లేదు, ఇటు కూడా కాలిన తర్వాత తీసి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము। చూసారు ఇలా గోల్డ్ కలర్లో క్రిస్పీగా ఎలా కాలిందో, దోశ రెడీ అయిపోయింది। బియ్య పిండితో దోశ, మనం కొబ్బరి చట్నీతో కానీ, పల్లీ చట్నీతో, అల్లం చట్నీతో, కారపూలతో, దేంతో అయినా తినచ్చు, చాలా బాగుంటుంది। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ని, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।